తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పాడు. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి మేము ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రాజెక్టులని ఉన్నది ఉన్నట్టుగా కట్టకుండా రీడిజైన్ పేరుతో కాలయాపన చేశారు. అవసరం లేని భూసేకరణ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని పక్కకు పెట్టేసి 123 జీవో తెచ్చాడు. 123 జీవో హైకోర్టులో విడిపోతే చట్టం మళ్ళీ మరొక చట్టం 2016 చట్టం తెచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మోడీతోటి మొగరెళ్ళి మళ్ళీ ఆ చట్టం 2016 చట్టం తీసుకొచ్చి భూసేకరణని అడ్డగోలుగా రైతుల్ని భూసేకరణ చేస్తామండి. ఇది కరెక్ట్ కాదు. భూసేకరణ 1894 భూసేకరణ చట్టాన్ని అనేక పోరాటాలు చేసి దాన్ని సవరించి 2013 వచ్చింది. 2013 కావాలని రైతులు కోరుతుంటే దాన్ని మార్చడం అనేది అవుతుందో ఇది ప్రజాస్వామికం. ఇప్పటికే భూసేకరణ కింద రైతులు తీవ్రమైన నష్టపోతూ ఉన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం ద్వారా న్యాయం జరుగుతుంది. ఇప్పటికీ అవసరం లేని మల్లన్న సాగర్లో భూమి అడ్డగోలుగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. మరికొన్ని చోట్ల అట్లాంటి భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు. ఉదాహరణకు పరిశ్రమలకు సంబంధించి హైదరాబాద్ చుట్టుపట్టే భూమి అడ్డగోలుగా పేద రైతుల భూమి సేకరణ చేస్తున్నారు. ముచ్చర్లో సెజ్జు పేరుతోటి అక్కడ భూమి దళితుల భూములు ఆక్రమణ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదల భూములు తక్కువ ధరకే కొనుగోలు చేసి అది ఎక్కువ ప్రయోజనం అయ్యే విధంగా పారిశ్రామిక కట్టడి పెట్టడం, అట్లాగ ప్రాజెక్టులకు నిధులు ఎక్కువ కేటాయిస్తున్న పేరుతోటి ఆ నిధుల్ని ప్రాజెక్టులో ఉన్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేయటం, దాన్ని కూడా కీడి బాధ్యతలో వ్యవహరించడం అనేది పాలకవర్గాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే మిషన్ భగీరథకు సంబంధించిన కూడా అడ్డగోలు డబ్బులు ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగం అవుతూ ఉంది. సాగునీరు కావాలి, ప్రాజెక్టులు కావాలి, కానీ ప్రాజెక్టులు ఇప్పుడు కేసీఆర్ చేసిన పద్ధతిలో అది లూట్ మార్ పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు పైవాడు కిందివాడు ఇద్దరూ ఆనందించాలి. ముంపు బాధితులు తను సరైన రీహాబిలిటేషన్ జరిగి అతను సంతోషపడాలి. అదేవిధంగా దాని ద్వారా వచ్చే నీళ్లు లబ్ధి వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఉండాలి. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం జరగకుండా ప్రతి పైసా ప్రభుత్వ బాధ్యత వహించే విధంగా ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ ఈ దుబారా ఖర్చుతోటి ప్రభుత్వ యొక్క డబ్బు ఇవాళ కంట్రాక్ట్ చేతిలో పోతూ ఉంది. ఈ జలయజ్ఞం అనేది ధనయజ్ఞం కింద మారింది. ఈ పద్ధతి గతంలో రాజశేఖర రెడ్డి అప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞం మారింది, దాన్నే ఈయన కొనసాగిస్తున్నారు. ఆ కాంట్రాక్టులే ఇప్పుడు ఉన్నారు. ఆ పాలకుల పక్షంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఇళ్ళ ఉండి వాళ్ళు వీళ్ళు కలిసి తెగదిరడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం డబ్బు పరంగా చూసినా భూ బాధితుల పరంగా చూసినప్పుడు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంది. దీని మీద ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక రకాల ఆందోళన చేసింది, రైతు సంఘం అనేక రకాల ఆందోళన చేసింది, ప్రభుత్వానికి కోర్టులు కూడా పాఠం చెప్పినాయి. అయినా ఇవాళ మళ్ళీ మోడీ దగ్గర వెళ్ళి మోకరి వెళ్ళి చట్టాన్ని మార్పించి మళ్ళీ రైతుల్ని మోసం చేసే పద్ధతులు ముందరకు వస్తూ ఉండవు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల హక్కుల్ని రక్షించండి. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయండి. బాధిత రైతాంగానికి మార్కెట్ రేట్ ప్రకారం అర్హత ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. ప్రాజెక్టులు కట్టండి, విలువలు పెంచొద్దు. అదేవిధంగా టైం బౌండ్ ప్రోగ్రామ్, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులకు ప్రయారిటైజ్ చేసి ప్రాజెక్టులు కడితే అది రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అట్లాంటి పద్ధతిలో కేసీఆర్ ప్రభుత్వం ఈ 4 సంవత్సరం నుంచి అయినా వైజ్గా ముందరకు వచ్చి చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.